రాష్ట వ్యాప్తంగా సుడిదోమ విజృంభణ వల్ల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా చోట్ల సగం దిగుబడైనా రాని దుస్థితి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలో నష్టం అపారం. కనీసం పశుగ్రాసానికైనా పనికిరాని ఎండుగడ్డిని రైతులు తగలబెడుతున్నారు. పెట్టుబడులు నష్టపోయి కుమిలిపోతున్నారు. అదే సేంద్రియ విధానంలో వరి పండిస్తున్న రైతుల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. నాణ్యమైన దిగుబడులతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖరీఫ్పై గంపడాసన పెట్టుకున్న వరి రైతుల పాలిట సుడిదోమ శాపంగా మారింది. ఒక్కో రైతు 7 నుంచి 10 సార్లు పురుగుల మందును పిచికారీ చేసినా నియంత్రణకు రాని దోమ పచ్చని వరి పైరులను సర్వనాశనం చేసింది. కనీసం సాగు ఖర్చులు మిగలకపోవటంతో రైతులు పంటను అగ్నికి ఆహుతి చేస్తున్నారు. కాని రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లా రఘుపతిపేట, జగిత్యాల జిల్లా జైన గ్రామ రైతులు ప్రకృతి వ్యవసాయంతో దోమపోటును నివారించారు. రసాయనిక ఎరువులతో సాగు చేసిన ఇతర పొలాలు అక్కరకు రాకుండా పోగా ఈ రైతులు సాగు చేసిన సన్నరకం వరి పైర్లు ఆశించిన దిగుబడినిచ్చేందుకు సిద్ధమయ్యాయి. గత సంవత్సరం నుండి 2 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అంటే సుబ్బయ్య పాలేకర్ గారి పద్ధతి లోపల పొలం చేస్తున్నాను. రసాయనిక ఎరువులు వాడిన పొలాల లోపల దోమకాటు అనేది బాగా ఉధృతంగా ఉన్నప్పటికీ దీనికి మాత్రం దోమకాటు సోకలేదు. సార్, గతంలో చేస్తున్న వరి శాతం వల్ల నాకు ఎక్కడ కూడా ఏ మిగిలివాటు కనబడలేదు. ఎటు చూడు పెట్లేయడము, తెగుళ్ళు రావడం, ఈ చేస్తే ప్రకృతి వ్యవసాయం చేయాలి లేకుంటే ఊకోవాలనే నిర్ణయానికి వచ్చి ఈ ప్రకృతి వ్యవసాయం నేను ఈ సంవత్సరమే మొదలుపెట్టినాను. మా ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని నేనైతే పూర్తి సంతృప్తిగా ఉన్నాను. ఎకరానికి ఖర్చు ఒక 2000 ఖర్చు, అది లేవ 2000 కూడా నేను పెట్టింది కూలీల ఖర్చే, అంత కలిసి 8 3 240 బ్యాగ్స్ రావచ్చే అవకాశం ఉంది. సేంద్రియ సాగులో ఒక్కో రైతు ఒక్కో విధానాన్ని ఆచరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిగో చూడండి ఈ రైతు చేస్తున్న ప్రయోగం. పెద్దపల్లి జిల్లా గుండారం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి అనే రైతు తనకున్న 15 పశువుల ద్వారా వచ్చిన వ్యర్థాలను ప్రత్యేకంగా నిర్మించిన కుండీలో నిల్వ చేస్తున్నాడు. తర్వాత తన సొంత ట్రాక్టర్ ట్యాంక్ ద్వారా తనకున్న 25 ఎకరాల్లో సాగు చేసిన పంటలకు అందిస్తూ మంచి దిగుబడులను సొంతం చేసుకుంటున్నాడు. ప్రకృతి సేద్యం ద్వారా ఖర్చులను తగ్గించుకుంటున్న ఈ ఆదర్శ రైతు క్వింటాల్ బియ్యాన్ని 4000 రూపాయలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. నాకు ఉన్న పాడి పశువులను వృద్ధి చేసుకొని అదే పశువుల పేడ, పశువుల మూత్రం ద్వారానే రసాయనిక ఎరువులు వాడకుండా, క్రిమి సంహారక మందులు వాడకుండా కూరగాయలకు కానీ పొలానికి కానీ ఎలాంటి మేము ఉత్ప్రేరకాలు కానీ ఎలాంటి రసాయనిక ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కొట్టకుండా కేవలం పశువులు, పశువుల మూత్రం, పశువుల ద్వారానే నాకున్న 15 పశువులు ద్వారానే నాకున్న 25 ఎకరాలు పండించడానికి ఈ పశువుల పేడనే వాడుతున్నాను. ఖర్చు తగ్గడం, ఎంతో నాణ్యమైనటువంటి ఉత్పత్తి పొందడం, మనం ఈ విధానం అవలంబించినట్టయితే వాతావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది. అదేవిధంగా భూమిని రక్షించుకున్నట్టు వాళ్ళ ఉద్దేశంతో ఆ పశువుల పేడ వల్ల తక్కువ నీరు ఉపయోగిస్తాం. దాదాపుగా మాకు 1 ఎకరానికి 40 క్వింటాల వరకు మేము బీపీటీ వేసాం. ఇప్పుడు దగ్గర 35-40 క్వింటాల యావరేజ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మితిమీరిన రసాయనిక ఎరువులు వాడి ఖర్చుల పాలైన తోటి రైతులు సేంద్రియ సాగు వైపు మళ్ళుతామంటున్నారు. ఈ రొచ్చు కానీ ఆవుల మూత్రం కానీ అవిటి పేడ కానీ ఏ విధంగా కూడా వేస్టేజ్ కాకుండా తీసుకొని దాన్ని అక్కడ మిక్సింగ్ చేసి ట్యాంకర్లో పెట్టి రసాయనిక పదార్థాలతో తయారు చేసే మందులు కాకుండా ఈ మందులతోటే వాడుతున్నాడండి. దీంతో ఉత్పత్తి కూడా బాగానే అవుతుంది. ఇప్పుడే కొత్త కాదు, గత 3-4 సంవత్సరాలు చేస్తున్నాడండి. నేను 3 ఎకరాల పొలం చేసిన సుడిదోమతోటి మొత్తం పొలం అంతా ఖరాబయ్యి ఏం చేయి పెట్టరాకుండా అయింది. ఆ పశువులు కూడా గడ్డి మేయరాకుండా అయింది. జైనాలో బాపురెడ్డి అనే అతను సేంద్రియ ఎరువులతోటి వ్యవసాయం చేయడం జరిగింది. అతను చేసిన దాంట్లో ఎలాంటి దోమపోటు గానీ ఎలాంటి తెగుళ్లు చోకకుండా పొలం మంచి అదిగా ఉన్నది. నేను కూడా ఆ దిశగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు దీంట్లో వచ్చేసి గట్టితనం ఉన్నాయి, గింజలు కూడా గట్టిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అది వచ్చేసి జర తాలిపోయింది, అది తెగులు వస్తున్నది. సేంద్రియ వ్యవసాయం ద్వారా సుడిదోమ గుడుక వస్తలేదు. పంట చేను గుడుక చాలా బాగుంటుంది. ఇది తర్వాత దానికి 25,000 దాకా పెట్టుబడి వస్తుంది చేయాలంటే. ఇది కేవలం 5-6 వేలు 10 వేలు లోపలనే ఇది అవుతుంది పెట్టుబడి. దీనివల్ల చాలా లాభం. తెగుళ్ల నివారణకు ఖరీదైన మందులు పిచికారీ చేసినా ఫలితం కానరావటం లేదు. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ఆశించిన దిగుబడులు వచ్చే ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు నమ్ముకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నత్రజని ఎరువులు తక్కువగా వాడడం, జీవామృతము, నీమాంసము అట్లాంటివి సేంద్రియ పద్ధతుల వల్ల ప్రకృతి వ్యవసాయంలో పాటించే నీమాంసం వాడడం వల్ల ఆయనకు మొక్కకు మొక్కకు మధ్య మనకు గ్యాప్ ఎక్కువగా ఉండి మరియు సూర్యరశ్మి ఎక్కువగా సోకడం వల్ల దోమ అనేది నశించి ఆయన ఫీల్డ్లో దోమ అనేది రాలేదు. దీన్ని అందరు రైతులు పాటించి ఎక్కువ దిగుబడులు ఆశించాలని పొందాలని.
సాగురంగ సంక్షోభానికి విరుగుడు సేంద్రియ విధానమే ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.